घोर नरक फिर कलयुग आया, घोर नरक फिर कलयुग आया, भाई ने भाई का खून बहाया, अंधकार अज्ञान का छाया, विकारों ने मानव को फंसाया, चालीस जन्म बीते दुख में, दुखी दिल ये बताते हैं, हम 5000 वर्ष पहले की कथा सुनाते हैं, सुनो रे भाई शिव की वाणी, 84 जन्म की कहानी, सुनो रे भाई शिव की वाणी, 84 जन्म की कहानी। छोटा सा एक युग अब आया, छोटा सा एक युग आया, जो संगम युग कहलाया, दुखी बच्चों की सुन के पुकार, दुखी बच्चों की सुन के पुकार, शिव पिता रह ना पाया, हो शिव पिता रह ना पाया, संगम हुआ जहां बाप बच्चों का, जहां बाप बच्चों का संगम। ओम शांति। ईरोज़ मुरली 3/5/2021 मीठे बच्चे आत्मा अभिमानी भव, चलते फिरते उठते बैठते यही अभ्यास करते रहो तो तुम्हारी बहुत उन्नति होती रहेगी। मधुरमेन पिल्लारा आत्माभिमानी बाबा उदयम उदयमे बाबा ईरोजु मनकि इदि ओक वरदानम इस्तुन्नारु। आत्माभिमानिगा कंडि, నడుస్తూ తిరుగుతూ కూర్చుంటూ లేస్తూ ఇదే అభ్యాసం చేస్తూ ఉన్నట్లయితే మీ యొక్క ఉన్నతి చాలా జరుగుతూ ఉంటుంది। ప్రశ్న, బాప్ కి ఎక్కి రేట్ యా కిన్ బచ్చన్ కి బుద్ధి మే రహేగి? బాబా యొక్క స్మృతి ఎక్కి రేట్ గా ఏ పిల్లల యొక్క బుద్ధిలో ఉంటుంది? ఉత్తర్, జిన్ బచ్చోని బాప్ కో ఎక్కి రేట్ జానా హై, ఏ పిల్లలైతే బాబాను ఎక్యురేట్గా తెలుసుకున్నారో, యథార్థంగా తెలుసుకున్నారో, వారి బుద్ధిలోనే యథార్థమైన స్మృతి ఉంటుంది। కయ్యి బచ్చ కేతేకి బిందు కో భలా కైసే యాద్ కరే, భక్తి మే తో అఖండ జ్యోతి సమజ్ యాద్ కర్తే ఆయే, అభీ బిందు కే కర్మోన్ జాతే హై, ఇస్లియే పేలే పేలే యే నిశ్చయ హో కి బాప్ అఖండ జ్యోతి నహీ, वो तो अति सूक्ष्म बिंदु है, तब याद एक्यूरेट रह सकती है। కొంతమంది పిల్లలు అంటూ ఉంటారు బిందువుని ఎలా జ్ఞాపకం చేయగలము అని, ఎందుకంటే భక్తిలో అఖండ జ్యోతి అనుకుంటూ జ్ఞాపకం చేశారు, ఇప్పుడు బిందు అనగానే సంశయంలోకి వస్తూ ఉంటారు। అందువలన మొట్టమొదట ఇది నిశ్చయము ఏర్పడాల్సిన విషయము ఏంటంటే, బాబా అఖండ జ్యోతి కాదు, అతడు అతి సూక్ష్మ బిందువు అని, అప్పుడే బాబా యొక్క స్మృతి ఎక్యురేట్గా నిలబడుతుంది అని చెప్తున్నారు బాబా।
ओम शांति। सभी बच्चे याद में बैठते हैं मन मनाभव पिलू स्मृति कुर्चुनार कदा दीनेंटर मन मनाभव स्थिति। ये संस्कृत अक्षर वास्तव में है नहीं, बाप ने जब सहज राजयोग सिखाया है तब ये संस्कृत अक्षर बोले नहीं है। बाबा डायरेक्ट गा वच्चे एप्पुडैते ई राजयोगं मनकु नेर्पिंचारो कल्पपूर्वं कूडा इप्पुडु कूडा संस्कृतंलो पलकटं लेदु, संस्कृत भाषलो चेप्पलेदु बाबा। कानी गीतलो अयिते इदि संस्कृतंलो रासारु, मन्मनाभव अनेदि संस्कृत पदमु, కానీ బాబా అయితే సంస్కృతంలో మాట్లాడటం లేదు. ఏతో సంస్కృత జాంతిని బాబ్తో హిందీమీ సంజాతే. బాబా ఏ శరీరంలో వచ్చారు, ఆ బ్రహ్మ బాబాకు సంస్కృతం తెలియదు కదా, హిందీలోనే చెప్తూ ఉన్నారు బాబా. బల్ ఏ రత్ హిందీ సింధీ తత ఇంగ్లీష్ జాన్నే వాళ్ళే, పరంతు బాబ్ సంజాతే హిందీ మే. అయితే ఏ రథములో బాబా వచ్చారు, ఏ బ్రహ్మ బాబా తనువులో, అతడికి హిందీ సింధీ ఇంగ్లీష్ మూడు తెలుసు. అయినప్పటికీ బాబా హిందీలోనే చెప్తూ ఉన్నారు. జో జిస్ ధర్మ కాహే ఉన్కి అప్ని భాష, యహాన్ హిందీ భాష హీ చల్తి, యే భాష సమజ్నా సహజ్ హే, ఔర్ యే స్కూల్ భీ వండర్ఫుల్ హే, ఇస్మే కోయీ భీ కాగజ్ పెన్సిల్ పన్నే ఆది కీ దర్కార్ నహీ రహతీ. బాబా చెప్తున్నారు ఎవరు ఏ ధర్మమో ఆ ధర్మం యొక్క భాషయే వాడుకలో ఉంటుంది. ఇక్కడ హిందీ భాషే నడుస్తుంది, భారతీయుల యొక్క భాష హిందీ కదా, ఈ భాషను అర్థం చేసుకోవడం కూడా సహజము అని చెప్తున్నారు బాబా. బాబా యొక్క ఈ స్కూల్ కూడా వండర్ఫుల్ స్కూల్ అయింది, అద్భుతమైన స్కూల్. ఇక్కడ ఏ కాగితము పెన్సిల్ పుస్తకము అవసరం లేదు. యహాతో సిర్ఫ్ ఏక్ అక్షర్ కో యాద్ కర్నా, అర్థాత్ బాప్ కో యాద్ కరో. ఇక్కడ ఒకే పదాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఉంటుంది, కేవలం బాబాను జ్ఞాపకం చెయ్యండి అనే పదాన్ని. గాడ్ కో అథవా ఈశ్వర్ కో అథవా పరంపిత పరమాత్మకో కోయి యాద్ నా కరే, ఏ ముష్కిల్ హే. యాద్ సభీ కర్తే పరంతు ఉన్కి పేచాన్ నహీ హే. గాడ్ అని, ఈశ్వరుడు అని, పరంపిత పరమాత్మ అని ఎవరు జ్ఞాపకం చెయ్యండి, పిలవండి అంటూ ఉండదు, కష్టం కదా. అందరూ పిలుస్తారు, అందరూ జ్ఞాపకం చేస్తారు, కానీ పరిచయం అనేది ఉండడం లేదు. బాపి ఆకర్ అప్ని పేచాన్ దేతే హే, శాస్త్రమే జో కల్ప్కి ఆయుతిని లంబి లిఖ ది వో బాప్ ఆకర్ సమ్జాతే, బహుత్ బడి బాత్ భీ నహీ హే. అహల్యాయే బూడీ బూడీ మాతాయే క్యా సమ్జేంగే, యే తో బహుత్ హీ సహజ్ హే. బాబాయే వచ్చి తన పరిచయం కూడా మనకు ఇస్తున్నారు. ఇక్కడ శాస్త్రాల్లో లేని విషయాలు ఇవి. కల్పం యొక్క ఆయుష్ కూడా ఎంతో పొడవుగా రాసేసుకున్నారు శాస్త్రాల్లో. ఇప్పుడు బాబా వచ్చి ఇవన్నీ మనకు అర్థం చేయిస్తున్నారు. చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా కాదు ఇవి. అయినప్పటికీ అహల్యలు, వృద్ధ మాతలు ఏమి అర్థం చేసుకుంటారు బాబా? ఒకవేళ పెద్ద పెద్ద విషయాలు ఏ సంస్కృత భాషలోనే చెప్తే చదువు లేని వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇక్కడ బాబా చెప్పేవి చాలా సహజమైన విషయాలే ఉన్నాయి, ఎవరికైనా అర్థమయ్యే మాదిరిగానే చెప్తున్నారు బాబా. కొయి చోటి చోటే బచ్చేవి సమస్ సక్తే హే, చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా చెప్తున్నారు బాబా మనకు. బాబా అక్షర్ కొయి నయాన్ని శివకి మందిర్ మీ జాతే తో బుద్ధి మీ ఆతకి, ఏ శివ బాబా హే ఓ నిరాకారే. బాబా అనే పదము కొత్తదేమీ కాదు అని చెప్తున్నారు బాబా. శివ మందిరంలో వెళ్ళినప్పుడు బుద్ధిలో వస్తుంది కదా ఇతడు శివ బాబా. ఇప్పుడు ఇప్పుడు మనం ఒకవేళ శివ మందిరానికి వెళ్ళామనుకోండి, ఇది శివ బాబా రూపము, శివ బాబా నిరాకారుడు, అందుకనే ఈ లింగాన్ని పెట్టి పూజిస్తున్నారు అని ఇలా మన బుద్ధిలో వచ్చేస్తుంది కదా అన్ని విషయాలు. సభి మనిషి మాత్ర బాబా కేతే హే, హమ్ సర్వ ఆత్మ కా బాప్ ఏకే, సర్వ జీవికి ఆత్మాయే, జో శరీర్ మే నివాస్ కర్తే బాప్ కో యాద్ కర్తీ హే. బాబా చెప్తున్నారు మానవ మాత్రులందరూ కూడా బాబా తండ్రి అని పిలుస్తారు కదా అతడిని, ఎందుకంటే సర్వ ఆత్మల యొక్క తండ్రి అతడొక్కరే అయ్యారు. జీవాత్మలందరూ ఎవరైతే ఈ శరీరాలలో నివసిస్తున్నారో అందరూ కూడా బాబాను పిలుస్తూనే ఉన్నారు కదా. సబ్ ధర్మ వాళ్ళ జో బి హే సబ్ పరంపిత పరమాత్మకు యాద్ జరూర్ కర్తి, అన్ని ధర్మాల వారు కూడా పరంపిత పరమాత్మను తప్పకుండా జ్ఞాపకం చేస్తున్నారు.
वो ही परमधाम में रहने वाला बाप, हम भी वहां के रहने वाले, तो अब सिर्फ बाप को याद करना है। అతడు పరంధామంలో నివసించే తండ్రి, మనం కూడా అక్కడ నివసించే వారమే కాబట్టి ఇప్పుడు కేవలం బాబాను జ్ఞాపకం చేయాలి మనం. చాతే బీహే హం పావన్ బని, బులాతే బీహే పతితోం కు పావన్ కర్నే వాళ్ళే, ఆవు పావనంగా తయారు చేయండి తండ్రి అని కూడా అడుగుతున్నాం కదా మనం భగవంతుణ్ణి. పిలవడం కూడా ఓ పతితులను పావనంగా తయారు చేసే తండ్రి రండి అని పిలిచాము మనము. నై దునియా పావంతి అబ్ ఫిర్ పురాణి హుయి ఉన్కో కొయి నయా నేహి కేంగి, కొత్త ప్రపంచం ఉన్నప్పుడు పావనంగా ఉండేది, ఇప్పుడు పాతదిగా అయిపోయింది ప్రపంచం, దీనిని కొత్తది అనుకోవటానికి లేదు. భారత్వాసి జాంతి నయా భారత్ మే దేవి దేవత రాజ్ కర్తే జబ్ భారత్ నయాతా తో ఉస్కే ఆగే ఖ్యాతా సంగం, ఇస్సే భీ సహజ కేనా చాయియే నయ కే ఆగే పురానా తా. సంగం కో మనుష్య ఇత్నా సహజ సమజ్ నహీ సక్తే. బాబా చెప్తున్నారు భారతవాసులకి తెలుసు కదా కొత్త భారతదేశంలో దేవీ దేవతల యొక్క రాజ్యం ఉండేది ఎప్పుడైతే భారతదేశం కొత్తగా ఉండేదో. దానికి ముందు ఏముండేది? సంగమయుగం అని మనకు తెలుసు, కానీ బయట మానవులకు సంగమయుగం అంటే సహజంగా అర్థం కాదు. కాబట్టి దేవీ దేవతల రాజ్యానికి ముందు ఏముండేది అంటే పాత ప్రపంచం అనే చెప్పుకోవాల్సి ఉంటుంది. బయట వాళ్ళకు కూడా అర్థమయ్యే భాష ఇది అని చెప్తున్నారు బాబా. న్యూ వరల్డ్ ఓల్డ్ వరల్డ్ ఇస్కే బీచ్ కో ఫిర్ సంగం కేతే, కొత్త పాత ఈ రెండు ప్రపంచాల మధ్య ఉండే సమయాన్ని సంగమయుగము అని చెప్తాము. బాప్ కేలియే కేతే హే పతిత్ పవన్ ఆవో ఆకర్ హమ్కో పవన్ బనావో, హమ్ పతిత్ బన్ గయే హే నయీ దునియా మే కోయి పుకారేంగే నహీ. బాబా కోసమే ఇలా చెప్తూ పిలుస్తున్నారు, పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి, మేము పతితులైపోయామని. కొత్త ప్రపంచంలో అయితే ఇలా పిలవరు అని చెప్తున్నారు బాబా. అభి తుమ్హారి సమజ్ మే ఆగయాకి ఏ భారత్ పావన్ తా హే పతిత్ పావనావో, ఏ తో బహుత్ సమయసే బులాతే ఆయే హే, ఉన్కో ఏ పతా నీ కి పతి దునియా కబ్ పూరీ హోగీ. బాబా చెప్తున్నారు కొత్త ప్రపంచంలో అయితే ఎవరు పిలవరు, అక్కడ పావనంగానే ఉంటారు కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, భారతదేశం ఒకప్పుడు పావనంగా ఉండేది, అందుకే అక్కడ పిలిచే అవసరం రాలేదు. పావనంగా ఉండేది కాబట్టి పతితం అయిపోయినప్పుడు మళ్ళా అందరికీ అది కోరిక కలుగుతుంది మళ్ళీ పావనంగా తయారవ్వాలని. అందుకని చాలా సమయం నుండి మనం భక్తి చేసి పిలిచాము పతిత పావన రండి అని. కానీ ఇది తెలియదు మానవులకి, పతిత ప్రపంచం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుంది, ఎప్పటికి ఇది పూర్తవుతుంది అని తెలియదు. పిలుస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు పావనంగా అవుతాం, ఎప్పటి వరకు ఈ పతిత ప్రపంచం కంటిన్యూ అయ్యేది ఉంది అనేది మనుషులకి తెలియడం లేదు అని చెప్తున్నారు బాబా. కైతే శాస్త్రం వేసే లీకా వైకే బి 40,000 వర్ష ఆడ్ కలియుగ పతి దునియా చలేగి బిల్కుల్ హీ గోడ్ అంధ్యారే మీ హీ అభితుం రోషిణీ మీ హోం. ఎప్పటి వరకు ఉంటుంది ఇంకా ఈ పతిత ప్రపంచం అంటే వాళ్ళేమనుకుంటున్నారంటే, ఇంకో 40,000 సంవత్సరాలు ఈ కలియుగం నడిచేది ఉంది పతిత ప్రపంచము అని అనుకుంటున్నారు. కానీ ఇది ఘోర అంధకారం ఇలా అనుకోవడం. మీరైతే ఇప్పుడు ప్రకాశంలోకి వచ్చారు, ఏమని ఇంకా సమయం పూర్తయిపోయింది ఇంటికి వెళ్ళాలి అనే ప్రకాశం మీ బుద్ధిలో వచ్చింది కదా. బాప్ని తుమ్కో అబ్ రోషనిమి లాయా హే ఏ 5,000 వర్ష మే సృష్టి కా చక్ర పూరా హోతాయి కల్కి బాతే. బాబాయే ఇటువంటి ప్రకాశంలోకి తీసుకొచ్చారు మీ బుద్ధిని. బాబా చెప్తున్నారు 5,000 సంవత్సరాలలో ఈ సృష్టి చక్రం పూర్తయిపోతుంది. నిన్నటి విషయమే తుమ్ రాజ్యకర్తే బరోబరి లక్ష్మీనారాయణ కా రాజ్యత కల్ స్వర్గత పావన్ దునియా మే కోయి ఉపద్రవ ఆది హోని శక్తి ఉపద్రవ హోతాయి రావణ్ రాజ్యమే. నిన్నే మీరు రాజ్యం చేస్తూ ఉండేవారు లక్ష్మీనారాయణ, సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేశారు, స్వర్గం ఉండేది పావన ప్రపంచం అది. అక్కడ ఎలాంటి ఉపద్రవాలు అంటే ఉప్పెనలు అనేవి ఉండవు, ప్రకృతి ద్వారా ఆపదలని ఉండవు.
ఉపద్రవాలు ఉండేదే రావణ రాజ్యంలో ఉంటాయి అని చెప్తున్నారు బాబా. యహ తుమ్కు బాప్ సమ్జాతే తుమ్ సమ్ముఖ్ కానోన్ సే సుంతే కౌన్ సుంతే హే. ఇక్కడ బాబా మనకు డైరెక్ట్గా చెప్తున్నారు సంగమేగంలో ఆత్మ మీరు చెవుల ద్వారా వింటూ ఉన్నారు కదా, ఎవరు వింటున్నారు? ఆత్మ. ఆత్మకు బడి ఖుషి ఉత్యంకు బాప్ పెరిసే ఆకారమీ లాహే. వింటూ వింటూ మన ఆత్మకు చాలా ఖుషి కూడా కలుగుతుంది, బాబా మరల మాకు లభించారు సంగమేగంలో అని. బాప్ సే వరసా లియా తా బాప్ కేతే ముజే యాద్ కరో ఇస్మీ కోయి లిఖని పండికి బాత్ నీ. బాబా నుండి ఒకప్పుడు కూడా ఇలాగే మనం కలుసుకున్నాము, వారసత్వం తీసుకున్నాము. ఇప్పుడు కూడా బాబా లభించారు చెప్తున్నారు, నన్నే జ్ఞాపకం చేసుకోండి పిల్లలారా అని. దీనిలో ఎక్కువ చదివి రాసే విషయాలు అయితే లేవు కదా అని చెప్తున్నారు బాబా. జబ్ కోయి ఆతే హే తో పూచా జాతా ఆప్కా కైసే ఆనా హువా తో కహెంగే యహాకే మహాత్మా సే మిల్నే క్యూ తుమ్కు క్యా చాహియే. బాబా చెప్తున్నారు ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు అడగడం జరుగుతుంది ఇక్కడ, ఏ విధంగా వచ్చారు మీరు అని, దేనికోసం వచ్చారు, ఏ సందర్భంగా అని మనం అడిగినప్పుడు కొంతమంది అంటారు ఇక్కడ మీ మహాత్మజీ ఎవరైతే ఉన్నారో వారితో కలవడానికి వచ్చాము అని, అంటే గురువుల్లా అలా అనుకుంటారన్నమాట. ఎందుకు కలవడానికి వచ్చారు, మీకు ఏం కావాలి అని అడగండి అని చెప్తున్నారు బాబా. బతావు కోయి భిక్ష చెయ్యి, మీకేమైనా భిక్ష కావాలా ఇక్కడ, దేనికోసం వచ్చారని అడగండి. సన్యాసి హో తో రోటీ టుకడా చెయ్యి. సన్యాసి కిస్కే పాస్ జాతే వారు ఆస్తే మీ మిల్తే తో రిలీజియస్ మనుష్య సమస్య ఫిర్ భీ పవిత్ర మనుష్య ఇన్కో భోజన్ కిలానా అచ్చా హే. సన్యాసులైతే ఎక్కడికైనా వెళ్ళినట్లయితే వారికి ఏం కావాలి, రొట్టె ముక్కలు ఎవరైనా పెడితే చాలు అన్నట్టు ఉంటుంది, అది భిక్ష అడుగుతూ ఉంటారు వారు. సన్యాసులు ఎవరి దగ్గరికి, ఎవరి ఇంటికి వెళ్ళినా లేదా మార్గంలోని కలిసిన ధార్మిక వ్యక్తులైతే అనుకుంటారు వీళ్ళు పవిత్రమైన మనుషులు కదా, సన్యాసులు పవిత్రమైన మానవులు, వీరికి మనం భోజనం పెట్టడం మంచిది అనుకుని కొంతమంది ఇంటికి పిలిచి కూడా భోజనం పెడుతూ ఉంటారు సన్యాసులకు గురువులకు. అభితో పవిత్రత భి నెహి రెహి హే బిల్కుల్ హి తమ ప్రధాన దునియా ఇస్మే బడి గందగీ హే. కానీ ఇప్పుడు సన్యాసి ధర్మంలో కూడా పవిత్రత అనేది మిగలలేదు, పూర్తి తమ ప్రధాన ప్రపంచం అయిపోయింది, ఇక్కడ చాలా చెత్త ఉంది అని చెప్తున్నారు బాబా. మనిషికి ఇతనా హైరాన్ హోతే యహాతో హైరాన్ హోనికి కోయి బాత్ని. మానవులు ఎంత హైరాణ అయిపోతూ ఉన్నారు పరిస్థితులలో, కానీ ఇక్కడ బాబా దగ్గర మనం దేనికి హైరాణ అయ్యే విషయమే లేదు. బాప్ కేతే లిఖని కర్నేకి భీ బాత్ నహీ. ఏ పాయింట్స్ అది భీ లిఖతే ధారణ కర్నేకి లియే. బాబా చెప్తున్నారు ఎక్కువ రాసేసి చదివేసే అంత అవసరం కూడా ఇక్కడ లేదు. అయితే మనం మురళి వినేటప్పుడు పాయింట్స్ రాసుకుంటాం, రాసుకోవాలి కూడా, గుర్తుండడం కోసం, అది ఇంకా బాగా మనస్సుకి పట్టడం కోసం, వింటూ వింటూ బుద్ధి అటు ఇటు వెళ్లకుండా ఉండడం కోసం మనం రాసుకుంటాం. నోట్బుక్ పెట్టి రాస్తూ ఉంటే పాయింట్స్ మిస్ అవ్వకూడదు, నోట్ చేయాలి అనే ఒక డ్యూటీ తీసుకోవటం వలన మనకి వింటూ వెంటనే మనం కాపీ పెట్టుకొని రాయడం వలన మనకి ఇంకొద్దిగా బాగా గుర్తుండిపోతుంది. దీన్ని ఏమంటున్నారు బాబా, ధారణ చేయటం కోసం, మీ బుద్ధిలో ధారణ కావడం కోసం పాయింట్స్ రాసుకోవటం అనేది జరుగుతుంది ఇక్కడ. జైసే డాక్టర్ లోగోకి పాస్ భీ కితని దవాయి హోతీ ఇతని సబ్ దవాయి యాద్ రేతే. బ్యారిస్టర్ కి బుద్ధి మీకు ఇతని లా కి బాతే యాద్ రేతే. తుమ్కో యాద్ క్యా కర్నా హే ఏక్ బాత్ సో భీ బడీ సహజ్ హే. తుమ్ కేతే హో ఏక్ శివ్ బాబా కో యాద్ కరో. బాబా చెప్తున్నారు ఎలాగైతే డాక్టర్స్ దగ్గర ఎన్ని ఔషధాలు బుద్ధిలో గుర్తుండిపోతే, ఎన్ని మెడిసిన్స్, దేనికి ఏది ఏం మెడిసిన్ ఇవ్వాలి అన్ని వారి బుద్ధిలో జ్ఞాపకం ఉండిపోతాయి కదా, ఎన్ని మెడిసిన్స్ బుద్ధిలో గుర్తుంటాయి. అలాగే ఒక బ్యారిస్టరే అయినట్లయితే వారి బుద్ధిలో ఎన్ని లా పాయింట్స్ గుర్తుంటాయి, అవన్నీ కూడా రాసుకుని చేసుకొని వారి బుద్ధిలో అలా ప్రింట్ అయిపోతాయి కదా. అలాగే ఇక్కడ కూడా బుద్ధిలో ధారణ అవడం కోసం ఈ పాయింట్స్ మీరు రాసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ మీకు గుర్తుండిపోవలసిన విషయం ఏముంది చదువులో, చాలా సహజమైన విషయం, అది ఏంటి, ఒక శివ బాబాను జ్ఞాపకం చేసుకోండి అనే పాయింట్. ఓకేతే శివ బాబా కేసే అయింది ఏ భీ తుమ్హారే శివ ఎవరికిస్కో పతా నీ. బయట మానవులు అంటారు శివ బాబాయా, అతడు ఎలా వస్తారు, బిందు కదా ఎలా వస్తారు అని.
ఇది కూడా మీకు తప్ప ఎవరికి తెలియదు అని చెప్తున్నారు బాబా. ఈశ్వర్ కహా హే వో తో కహేంగే నామ రూప్ సే జ్ఞాన హై యా ఫిర్ కే దేతే సర్వవ్యాపీ. రాత్ దిన్ కా ఫర్క్ హో జాతే దోనో అక్షర్ మే. ఈశ్వరుడు ఎక్కడున్నాడు అంటే నామరూపాలకు అతీతంగా ఉంటాడు అని కొంతమంది అంటారు, కొంతమంది సర్వవ్యాపి అంటారు. రాత్రికి పగలుకున్న తేడా వచ్చేస్తుంది రెండు మాటలలోని కదా. నామ రూప్ సంజ్ఞారి తో కోయి చీజ్ హై నీ ఫిర్ కేతే తే కుత్తే బిల్లి సబ్ మే పరమాత్మ హై. ఏ దోనో ఏక్ దో కే అపోజిట్ బాతే హో గయి. ఒక వేప అంటారు ఏమని, నామరూపాలకు అతీతుడు అని. వాస్తవానికి సృష్టిలో నామము లేని రూపము లేని ఏ వస్తువు ఉండదు. బాబా చెప్తారు కదా ఆకాశం ఏమీ లేదు శూన్యం, ఆయన ఆకాశం అని పేరు పెట్టుకున్నారు కదా. పేరే లేని వస్తువు మరి రూపమే లేని వస్తువు అంటూ ప్రపంచంలో ఉండదు. భగవంతుడైన నామరూపాలకు అతీతుడు అవుతారు. సరే ఓకే, అతడు పరం నామం లేదు రూపం లేదు అతీతమైన వాడు అంటే ఆ పాయింట్తో ఆగిపోవాలి కదా. మళ్ళీ ఇంకొక వేపు ఏం చెప్తారు దానికి అపోజిట్గా, అన్ని రూపాల్లోనే ఉన్నాడు అతను, కుక్క పిల్లి రాయి రప్ప అన్ని రూపాల్లో ఉన్నాడు అంటారు. రూపమే లేదు అంటారు, ఇంకోవైపు అన్ని రూపాల్లో ఉన్నాడు అంటారు. రెండు రెండు భావాలు ఒకదానికొకటి అపోజిట్ అయిన విషయాలు కదా అని చెప్తున్నారు బాబా. తో బాప్ అప్నా పరిచయ దేకైతే ముజ బాప్కు యాద్ గారు. ఇప్పుడు బాబా తన యొక్క అసలైన పరిచయం మనకు ఇస్తూ తండ్రైన నన్నే జ్ఞాపకం చేయండి అని చెప్తున్నారు. గాయాబీ జాత సహా రాజయోగ బాబాకైతే యోగ అక్షర్ నీ కాళ్ళు యాద్ కరు. సహజ రాజయోగం అని కూడా గాయనం జరిగింది. బాబా చెప్తున్నారైతే యోగం అనే పదం తీసేయండి, కొద్ది కష్టం అనిపిస్తుంది యోగం అనే మాట బుద్ధిలో రాగానే. అందుకు జ్ఞాపకం చేసుకోవాలి బాబాని, జ్ఞాపకం చేయడము అనేది బుద్ధిలో పెట్టుకోండి. జస్ట్ చూడవచ్చా మా బాప్ దేఖనే సే జట్ గలే లగ జాతా హై. పేలే సోచ్ కరేగా క్యా కి హమారే మా బాప్ హై నహీ. నహీ ఇస్మే సోచ్ కర్నే కి బాత్ హీ నహీ, తుమ్హే భీ సిర్ఫ్ శివ బాబా కు యాద్ కర్నా హై. ఎలాగైతే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వారి యొక్క అమ్మా నాన్నని చూడగానే వెంటనే వెళ్ళి పట్టేసుకుంటారు వాళ్ళు కదా, కౌగలించేసుకుంటారు లేదా ఆలోచిస్తారా నిలబడి అలాగా అమ్మా నాన్న నా కాదా అని ఆలోచిస్తారా. గుర్తించి వాళ్ళకి ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో వారి బుద్ధిలో వీరే మా అమ్మా నాన్న అని అంటుకుపోతారు అమ్మా నాన్నని. అలాగా ఇక్కడ కూడా ఆలోచించే విషయమే ఉండకూడదు, కేవలం శివబాబాని జ్ఞాపకం చేయాలి. అతడే మన అమ్మా నాన్న, ఆత్మకు అవినాశి తల్లి తండ్రి అతడే అని మనకు తెలిసిపోయిన తర్వాత అంటుకోవాలి, మనం పట్టేసుకోవాలి అతన్ని అంటున్నారు బాబా. అలాంటి స్మృతి చేయాలి. భక్తి మార్గ్ మే భీ తుమ్ శివ పర్ ఫూల్ చడాతి ఆయి హో. సోమనాథ్ కా మందిర్ కితనా భారీ బనాయా హువా జో బాద్ మే మొహమ్మద్ గజ్నీ ని ఆకర్ లూటా తా. సోమనాథ్ కా మందిర్ భారత్ మే నామీ గ్రామీ హై. సబ్సే పేలే తో శివ కీ పూజా హోనీ చాయియే. బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో కూడా మీరు శివుడి పైన ఎన్ని పుష్పాలు వేసి పూజ చేస్తూ వచ్చారు, సోమనాథ మందిరము ఎంత గొప్పగా తయారు చేశారు, దాన్ని తర్వాత మహమ్మద్ గజ్నీ గోరి వచ్చి దోచుకుని వెళ్ళిపోయాడు కదా. వజ్రభైరాలు ఎన్నో పెట్టారు సోమనాథ మందిరంలోని. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన మందిరం ఇది. బాబా చెప్తున్నారా అందరికన్నా ముందుగా శివుడికే పూజ జరగాల్సి ఉంది, కాబట్టి భక్తిలో మీరు శివ పూజలతోనే ప్రారంభించారు అని చెప్తున్నారు బాబా. బచ్చం కో ఏ సబ్ నాలెడ్జ్ అభి బుద్ధి మే ఆయే బల్ పూజా ఆది కరితే ఆయే హో పరంత తుమ్కో ఏ పతాయి నీత కి ఏ జడ్ చిత్ర హే జరూర్ చైతన్యమే ఆయా హోగా తప్ తో వర్ష వర్ష శివ జయంతి భీ మనాతే హే. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఈ జ్ఞానం మీ బుద్ధుల్లోకి వచ్చింది, భక్తిలో అయితే పూజలు అవి చేస్తున్నారు కానీ మీకైనా అప్పుడు ఈ విషయం అయితే బుద్ధిలో ఉండేది కాదు కదా. ఇది ఏదైతే పూజ చేస్తున్నామో శివలింగం కానీ దేవతలు కానీ ఇవి జడ విగ్రహాలు, జడ విగ్రహాలు పెట్టి పూజ చేస్తున్నాం అంటే తప్పకుండా చైతన్యంలో వచ్చి ఉంటారు కదా, శివుడైనా చైతన్యంగా వచ్చి ఉంటారు కదా. అందుకే సంవత్సరం సంవత్సరం కూడా శివ జయంతి జరుపుకుంటున్నాము అని మీ బుద్ధుల్లో ఇప్పుడు
अर्धमय इंद्रियन छप्त नर बाबा। ये भी कहते हैं शिव परमात्मा निराकार है, आत्मा जानती हम भी निराकार है, अभी तुम आत्मा अभिमानी बनते हो, बहुत सहज है इधी कूड़ा చెప్పుకుంటూ ఉంటారు శివ పరమాత్మ అంటే నిరాకారుడు అని. అందుకే కదా లింగము పెట్టుకుంటారు మందిరంలో, అతనికంటూ శరీరాకారం లేదు. ఆత్మకు తెలుసు మేము కూడా నిరాకారి ఆత్మ అని. ఈ విధంగా మీరు ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారవుతున్నారు, చాలా సహజం ఇది మీకు. ఇప్పుడు సంగమీగంలో ఈ పురుషార్థం మనకు సహజం చేస్తున్నారు బాబా, గట్టిపరుస్తున్నారు. ఆత్మాభిమాని కావడం అనేది రోజు 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 మనకి మురళిలో చెప్తూ బాబా మన ద్వారా ఈ అభ్యాసం చేయిస్తూ గట్టిపరుస్తున్నారు. ఓతో హమారా బాబా హై జ్ఞాన్ కా సాగర్ సుఖ సాగర్ పతిత్ పావని ఉనికి బహుత్ మహిమా హై. శివ బాబా అయితే జ్ఞాన సాగరుడు, మన తండ్రి కదా, జ్ఞాన సాగరుడు సుఖ సాగరుడు పతిత పావనుడు, చాలా మహిమ ఉంది ఈ విధంగా అతనికి. బ్రహ్మ విష్ణు శంకర్కి ఇతని మహిమ నేహే. శివ బాబాకి ఎన్ని రకాలుగా అయితే సాగరుడు అని వర్ణిస్తామో ఎన్ని గుణాలలోని, అటువంటి మహిమ బ్రహ్మ విష్ణు శంకర్లకి లేదు. ఎక్కి మహిమ గాతే ఒక శివ బాబాకి ఈ మహిమ అంతా పాడుతూ ఉంటాం మనం. అబ్ తుమ్ బచ్చే జాంతే బాబా అకరంకు వర్ష దేరే. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు కదా బాబా వచ్చి మనకు ఈ గుణాలన్నీ కూడా వారసత్వంగా ఇస్తూ ఉన్నారు. జస లౌకిక్ బా బచ్చు కా లాలన్ పాలన్ కరితే పడాతే నీ పడాయి కే స్కూల్ మే జాతే ఫిర్ వాన్ ప్రస్మే గురు కియా జాతా హై. బాబా చెప్తున్నారు ఎలాగైతే లౌకికంలో కూడా తండ్రి పిల్లల యొక్క లాలన పాలన అనేది చేస్తూ ఉంటారు కదా, చదువు మాత్రం చెప్పరు, చదివించటం కోసం స్కూల్లో పంపిస్తారు పిల్లలను తండ్రి కదా. తర్వాత వానప్రస్థము వృద్ధాప్యం వచ్చిన తర్వాత గురువుల దగ్గర చేరుతూ ఉంటారు. ఆజకల్తో చోటే బడే సబ్కో గురువు కరా దేతే హే, యహాతో తుమ్ బచ్చంకో కహా జాతా శివ బాబాకో యాద్ కరో సబ్ కా హక్ హే. ఈ రోజుల్లో చిన్న పెద్ద అందరిని కూడా గురువుల దగ్గర శిష్యులుగా చేర్చుకుంటున్నారు. యువకులు కూడా వెళ్ళి చిన్నపిల్లలతో సహా ఇప్పుడు గురువుల దగ్గర వెళ్తున్నారు. పూర్వం రోజుల్లో అలా కాదు, వృద్ధులైన వారే ఆశ్రమాల్లో వెళ్ళేవాళ్ళు అని చెప్తున్నారు బాబా. ఇక్కడైతే పిల్లలకు చెప్పడం జరుగుతుంది శివ బాబానే జ్ఞాపకం చేసుకోండి అని, ఇది అందరికీ హక్కు ఉంది అని చెప్తున్నారు బాబా. ఇక్కడ గురువులు అనేది కాదు, ఇక్కడ బాబాయే మనకి గురువు, కూడా టీచర్ అయి కూడా చదివిస్తున్నారు కదా, వేరే స్కూల్కి పంపించట్లేదు. అక్కడైతే నాన్న లాలన పాలన చేస్తారు కానీ టీచర్ దగ్గర పంపిస్తారు చదివించడానికి. ఇక్కడ ఈ నాన్నగారు మాత్రం అత్రేమనుకు టీచర్ కూడా అయ్యి బాబా మొన్న మురళిలో చెప్పారు కదా, ఇది ఈశ్వరీయ ఫ్యామిలీ టైప్, కుటుంబంలోని పరివారంలోని ఇంటిలోని కూర్చొని పిల్లలకు చదివించేస్తూ ఉన్నారు బాబా. ఇంకా గురువు కూడా బాబా, శ్రీ బాబాని జ్ఞాపకం చేసుకోండి, ఇది మీకు హక్కు ఉంది అని చెప్తున్నారు బాబా. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా వానప్రస్థంలో ఉన్నాము అనుకుని శివ బాబా సద్గురు అనేది తెలుసుకొని శివ బాబాని జ్ఞాపకం చేయాలి. ఇక్కడ సబ్ మేరే బచ్చే తుమ్హారేని బీ కొయ్యి జో అచ్చరితి యాద్ కర్తే. బాబా చెప్తున్నారు అందరూ నా పిల్లలుగా ఉన్నారు ఇక్కడ మీరు. మీలో కూడా బాబా పిల్లలైన వారిలో కూడా కొంతమంది చాలా బాగా జ్ఞాపకం చేసుకుంటున్న పిల్లలు ఉన్నారు అని చెప్తున్నారు బాబా. కయ్యతోకైతే బాబా కేసుకో యాద్ కరే, బింది కుక్కేసే యాద్ కరే. కొంతమంది పిల్లలకైతే బాబాని జ్ఞాపకం చేయడం కష్టం అనిపిస్తుందంట బాబా. మేము ఎవరిని జ్ఞాపకం చేయాలి యోగంలో కూర్చున్నప్పుడు, చిన్న బిందువు కదా, ఆ బిందువుని మేము ఎలా జ్ఞాపకం చేయాలి బాబా, కష్టమవుతుంది అని అనే పిల్లలు కూడా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బడీ చీజ్ కో యాద్ కియా జాతా హై. అచ్చా పరమాత్మ జిస్కు తుమ్ యాద్ కర్తే ఓ చీజ్ క్యా హై, తో కేదైతే అఖండ జ్యోతి స్వరూపే పరంతు ఐసే నహీ హై, అఖండ జ్యోతి కో యాద్ కర్నా రాంగ్ హో జాతా హై. యాద్ తో ఎక్యురేట్ చాయే, పెహలే ఎక్యురేట్ జాన్నా చాయే. బాపీ ఆకర్ అప్నా పరిచయ దేతే ఔర్ ఫిర్ బచ్చన్ కో సారే సృష్టి కే ఆది మధ్యంత కా సమాచార్ భీ సునాతే హై, డీటెయిల్ మే భీ తో నట్షెల్ మే భీ. బాబా చెప్తున్నారు ఇలా కొంతమంది పిల్లలు చాలా బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు, బిందు అయినా కూడా చక్కగా జారిపోకుండా బాబా స్మృతి నిలబడుతుంది, ఎంజాయ్ చేస్తారు బాబా స్మృతులను.
అలాంటి పిల్లలు ఉన్నారు. కొంతమంది కష్టమైపోతుంది యోగం నిలవడము. బిందు కదా ఎలా జ్ఞాపకం చేస్తాం, పెద్ద వస్తువు అయితే జ్ఞాపకం చేయగలిగి ఉండేవాళ్ళమేమో అనుకునే వారు కూడా ఉన్నారు. బాబా చెప్తున్నారు, అచ్చా పరమాత్మ ఎవరినైతే మీరు జ్ఞాపకం చేస్తున్నారో అతడు ఏం వస్తువు అని మనం ఎవరినైనా అడిగినట్లయితే అఖండ జ్యోతి స్వరూపం అని చెప్తారు. కానీ అలా అయితే కాదు కదా, అఖండ జ్యోతి అని జ్ఞాపకం చేయడం కూడా రాంగ్ అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. యథార్థమైన రూపంలో జ్ఞాపకం చేయాలి బాబాను. దానికోసం ముందు యథార్థంగా అతన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కాబట్టి అతని యొక్క యథార్థ పరిచయం స్వయం బాబా అతడే వచ్చి తన పరిచయం ఇస్తున్నారు మనకు. దాంతోపాటు సృష్టి యొక్క ఆది మధ్య అంత సమాచారం కూడా వినిపిస్తున్నారు. డీటెయిల్గా కూడా వినిపిస్తున్నారు. డీటెయిల్గా అంటే వివరంగా అంటే ఏమంటారు, చాలా వివరంగా అర్థమయ్యేలాగా విస్తారంగా వినిపిస్తున్నారు. తర్వాత నట్షెల్ అంటే షార్ట్గా కూడా, సారంగా కూడా, దాని సార రూపంలో కూడా వినిపిస్తూ ఉన్నారు బాబా. ఇంత వినిపించి లాస్ట్ సారం ఏంటనేది కూడా మనకు అనుభవం చేయిస్తున్నారు. అబ్ బాప్ కేతి బచ్చే తుమ్కు పావన్ బన్నాయి తో ఉస్కే లియే కి ఉపాయ్ హై ముజే యాద్ కరో ముజే కేతి యో పతిత్ పావన్. ఇప్పుడు బాబా చెప్తున్నారు, పిల్లలారా మీరు పావనంగా తయారవ్వాలనుకున్నట్లయితే దానికోసం ఒకటే ఉపాయం ఉంది, ఏంటంటే నన్ను ఒకరిని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నన్నే పతిత పావనుడు అని చెప్తున్నారు కదా మీరు, అందుకని నన్ను జ్ఞాపకం చేయడం వల్లనే మీరు పావనంగా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. ఆత్మకు పావన్ బనానా హే, ఆత్మ హి కేతే హమ్ పతిత బన్ గే హమ్ పావన్ తే పతిత హే. బాబా చెప్తున్నారు, ఆత్మని ఇప్పుడు పావనంగా తయారు చేసుకోవాలి బాబాని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా. ఎందుకంటే ఆత్మే చెప్తుంది కదా, పతితం అయిపోయాను, ఒకప్పుడు పావనంగా ఉండేవాడిను, ఇప్పుడు పతితం అయిపోయాను అని. సప్తమో ప్రధాని హర్ ఎక్ చీజ్ పేలే సత్వ ప్రధాన్ ఫిర్ తమో ప్రధాన్ హోతి. అందరు కూడా తమ ప్రధానంగా అయిపోయారు. ప్రతి వస్తువు అంతే, తయారైన కొత్తలో సత్వప్రధాన స్థితి ఉంటుంది, తర్వాత తమ ప్రధానం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఆత్మకోద కేతే మే పతి బని హు ముజే పావన్ బనో. శాంతిధామ్ మే పతిత్ హోతే నేయ పతిత్ హే తో దుఃఖీ హే, జబ్ పావన్ థే తో సుఖీ థే. బాబా చెప్తున్నారు, ఆత్మ స్వయంగా చెప్పుకుంటుంది కదా, నేను పతితంగా తయారైపోయి ఉన్నాను, నన్ను పావనంగా తయారు చేయండి తండ్రి అని ఆత్మ స్వయంగా ఒప్పుకుంటున్నటువంటి, రియలైజ్ అవుతున్నటువంటి విషయము. శాంతిధామంలో ఎవరు కూడా పతితులు ఉండరు కదా, ఆత్మరూపంలో మనం వెళ్ళిపోయి శాంతిధామంలో ఉన్నప్పుడు పతిత ఆత్మలు ఎవరు ఉండరు అని చెప్తున్నారు బాబా. ఈ ప్రపంచంలో అయితే అందరూ పతితులు అయిపోయి ఉన్నారు కాబట్టి దుఃఖిగా ఉన్నారు. ఎప్పుడైతే పావనంగా ఉండేవారో అందరూ సుఖిగానే ఉండేవారు అక్కడ అని చెప్తున్నారు బాబా. తో ఆత్మహి కేతి అమ్కో పావన్ బనవుతో హం దుఃఖసే చూట్ జై. ఆత్మే చెప్తుంది కదా మమ్మల్ని పావనంగా తయారు చేయండి బాబా, అప్పుడు మళ్ళీ మేము ఈ దుఃఖాల నుండి విడుదలైపోతాము అని మనకి అర్థమయ్యి అనుభవంతో మనం చెప్తూ ఉన్నాం. ఇది దుఃఖాల నుండి విడుదలవ్వాలంటే పావనంగా తయారు చేయండి బాబా మమ్మల్ని అని. తుమ్ సమస్తే హో ఆత్మా హి సబ్ కుచ్ కర్తీ, ఆత్మా హి జడ్జ్ బ్యారిస్టర్ ఆది బంతి, ఆత్మా హి కేతి మే రాజా హు మే ఫలానా హు. బాబా చెప్తున్నారు, మీకు ఇప్పుడు అర్థమైంది కదా, ఈ శరీరంలో ఉంటూ ఆత్మే కర్మలన్నీ చేస్తూ ఉంటుంది, ఆత్మే జడ్జ్ అవుతుంది, బ్యారిస్టర్ అవుతుంది, ఆత్మే చెప్తుంది నేను రాజా నేను ఫలానా అని. అభి ఏ శరీర చోట్ దూసరా నేనా ఇస్కో కహా జాతా ఆత్మ అభిమాని. ఇప్పుడైతే ఈ శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకోవాలి మనము. ఇలా ఎన్నోసార్లు శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటూ పాత్ర అభినయిస్తూ ఉంటుంది కదా ఆత్మ. ఇవన్నీ మనము అనుభవంలో తెచ్చుకోవటము, ఇలా అనుకోవడము, అది అనుభవం చేసుకోవడము, దీనినే ఆత్మాభిమాని కావడం అని చెప్తారు అని చెప్తున్నారు బాబా. దేహ హోతే ఆత్మాభిమాని, రావణ రాజు మీ దేహాభిమాని హోతే ఆత్మాభిమాని అభిహి బాబ్ బనాతే హే. బాబా చెప్తున్నారు, దేహము ఉన్నప్పటికీ కూడా ఆత్మాభిమానిగా ఉండాలి మనము. దేహం వదిలేసి ఆత్మ ఉన్నప్పుడు ఆత్మ అనుకోవడము కాదు, దేహంలో ఉంటూ కూడా ఆత్మయే అంటా కదా. ఆత్మ లేకపోతే దేహం ఎందుకు పనికిరాదు కదా.
ఇది అనుభవం చేయడమే ఆత్మాభిమాని కావడం. రావణరాజ్యం అందరూ దేహాభిమానిగానే ఉంటున్నారు అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు మాత్రమే బాబా ఆత్మాభిమానిగా తయారు చేస్తున్నారు మనల్ని. ఈ సమయ ఆత్మ పతి దుఃఖి హే దుఃఖార్తి హే బాబా ఆవో ఏ బి తుమ్ జాంతే డ్రామా ప్లాన్ అనుసార్ పతిత్ సే పావన్ పావన్ సే పతిత్ బంతి ఆయే చక్ర ఫిరుతా హి రేతా హే. ఈ సమయంలో ఆత్మ పతితంగా దుఃఖిగా అయిపోయి ఉండడం వలన పిలుస్తుంది బాబాను, ఓ తండ్రి రండి అని. ఇది కూడా మీరు తెలుసుకున్నారు, డ్రామా ప్లాన్ అనుసారం పతిత నుండి పావనంగా పావన నుండి పతితంగా తయారవుతూ వస్తున్నాం మనము. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అవి తుమ్హారి బుద్ధి మే బయట హై హమారే 84 జనం కైసే హుయే అవి ఏ బాత్ భూలో మత్. ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది కదా 84 జన్మలు ఎలా పూర్తయ్యాయి అనేది. ఈ విషయాలు ఏవైతే అర్థమయ్యాయో మర్చిపోకండి అని చెప్తున్నారు బాబా. స్వదర్శన్ చక్రధారి హో రహో ఉడితే బయటే చల్తే ఫిరితే బుద్ధి మే హమ్కో సారీ నాలెడ్జ్ హే తుమ్ సమస్య బేహద్ కే పాప్ సే హమ్ బేహద్ కా వర్సా లే రహే హే. బాబా చెప్తున్నారు స్వదర్శన చక్రధారిగా అయి ఉండండి మీరు, బుద్ధి నుండి ఈ విషయాన్ని మర్చిపోకండి. స్వదర్శన చక్రధారి అయి మనము చక్రాన్ని బుద్ధిలో తిప్పడం వలన ఇది మనకు పదే పదే జ్ఞాపకం ఉంటుంది. 84 జన్మలు పూర్తయ్యాయి, ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి నేను అనేది మన జ్ఞాపకం ఉంటుంది అనమాట. అందుకే బాబా చెప్తున్నారు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ కూడా బుద్ధిలో మనకు మొత్తం జ్ఞానం ఉంది, అది తిరుగుతూ ఉండాలి. తుమ్ సమస్తే హో బేహద్ కే బాప్ సే హమ్ బేహద్ కా వర్సా లే రహే. బా బచ్చం కోసం జాతి కే తుమ్కో ఏక్ బాప్ కో హీ యాద్ కర్నా హే, బాప్ కో యాద్ కర్నా రోటీ టుకట్ ఖానా హే బస్. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా అనంతమైన తండ్రి ద్వారా మనము అనంతమైన వారసత్వం తీసుకుంటున్నాము. బాబా పిల్లలకి అర్థం చేయిస్తున్నారు మీరు ఒక బాబానే జ్ఞాపకం చేసుకోవాలి. బాబాని జ్ఞాపకం చేయండి, దొరికిన రొట్టె ముక్కలు తినండి. మనమైతే ఏమంటాం గేంజన్నం పప్పు అన్నం తినండి, బాబాని జ్ఞాపకం చేసుకోండి. తాపత్రయ పడకండి, బుద్ధిని ఎక్కువ తిప్పకండి ఎక్కువ విషయాలలో అని చెప్తున్నారు బాబా. బస్ మీటే మీటే సిక్కిలాదే బచ్చంకో బాప్ గడి గడికైతే బచ్చే పేటకెళ్ళి సర్ఫ్ రొట్టి టుక్కడ్ కానా పేట్ పోయి జాస్తి కాతాని. మధురాతి మధురమైనా తప్పి లభించిన పిల్లలకు బాబా గడే గడేకు పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే పిల్లలారా పొట్ట కోసం రెండు రొట్టె ముక్కలు సంపాదించుకోండి చాలు, అంతకన్నా పొట్టకి ఇంకేం కావాలి? ఇది ఏమైనా ఎక్కువ తింటుందా? ఏక్ పావు ఆటెక్క కాతా, ఒక పావు రొట్టె చాలు ఆత్మ అదే ఈ శరీరానికి అని చెప్తున్నారు బాబా. దాల్ రోటీ బస్ 10 రూపాయ మే బి మనిషి పేట్ భర్తాయి తో 10,000 మే బి పేట్ పాలితే. బాబా చెప్తున్నారు పప్పు రొట్టె చాలు, మనకైతే పప్పు అన్నం ఇంకా ఎక్కువ తాపత్రయం ఎందుకు అంటున్నారు బాబా. పప్పు రొట్టె తినండి, మనసును ఆనందంగా ఉంచుకొని పప్పు అన్నం తినండి, ఉన్నదాంతో తృప్తిగా ఉండండి, మనస్సును ఆనందంగా ఉంచుకొని బాబాని ఎక్కువ జ్ఞాపకం చేయండి, బాబా గుణగానం చేయండి. బాబా చెప్తున్నారు ప్రపంచంలో ఎలా ఉందంటే 10 రూపాయలతో కూడా పొట్ట నింపుకునే మనుషులు ఉన్నారంట ఒక రోజులో. 10,000 ఖర్చు పెట్టి పొట్ట నింపుకునే వారు కూడా ఉన్నారంట. గరీబ్లో కాతీబీ క్యా ఫిర్ బి హట్టే కట్టే రేతే, పేదవాళ్ళు ఉన్నారనుకోండి 10,000 ఖర్చు పెట్టగలరా రోజుకి అన్ని వెరైటీలు తినగలరా ఏంటి వాళ్ళు? డబ్బున్న వాళ్ళు ఉన్నారనుకోండి హోటల్కి వెళ్తారు, ఎక్కడైనా పార్టీలకి అటెండ్ అవుతారు, హోటల్ అటెండ్ అవుతారు, రకరకాలు తిండి తింటూ ఉంటారు వాళ్ళు. కానీ రోగాలు కూడా వాళ్ళకి ఎక్కువగా వస్తాయి కదా. పేదవాళ్ళు ఏం తింటారంటున్నారు బాబా, వాళ్ళకు గింజన్నమే వాళ్ళకి ఎక్కువగా అంటే అవైలబుల్గా ఉండేది, చద్దన్నం గింజన్నం
సామాన్యమైనటువంటి ప్రజలు పేదవాళ్ళు వాళ్ళు హట్టే కట్టే రైతే అన్నారు బాబా, బలంగా ఉంటారు. ఇంకేం జన్నం తిని కూడా పేదవాళ్ళు భిన్న భిన్న చేసే మనిషి కథతో ఆరి బీమార్ పడి జాతే. అదే డబ్బున్న వాళ్ళు రకరకాల వస్తువులు తింటారు, మానవ డబ్బున్న మానవులు ఇంకా జబ్బులు పాలైపోతూ ఉంటారు చూడండి అన్నారు బాబా. డాక్టర్ లోక్ భీ కేతే ఏక్ ప్రకార కా ఖానా ఖావో తో బీమార్ నహీ హోంగే, తో బాప్ భీ సమ్జాతే రోటీ టుకడ్ ఖావో జో మిలే ఉస్మే ఖుష్ రహో, दाल रोटी जैसी और कोई चीज होती नहीं, जास्ती लालच भी नहीं रहनी चाहिए. बाबा चपनारु डॉक्टर्स कुड़ा चपे नेंटेंटे वका रकमैनटुवंटि भोजनम तिनंडी मीकु रोगालु रावु अनि चेप्तुन्नारु. रकरकालु तिनकंडी, ओके टाइम लो रकरकालु तिनकूडदु, ఏదో ఒక రకమైనది తింటే అది వంట పడుతుంది. ఈరోజు డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా, బాబా కూడా మనకు అదే చెప్తున్నారు. ఒక రొట్టె ముక్క ఉంటే చాలు, లేదా రొట్టె పప్పు తినండి. ఒక రకమైన భోజనమైనా ఏంటి, దానిలో ఎనర్జీ నింపుకుంటాము, బాబాకి భోగ పెడతాము, మంచి మనస్సుతో తయారు చేస్తాము, శుభ్రము శుచితో తయారు చేసుకుంటే దానిలోనే మీ ఆరోగ్యం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఏది దొరుకుతుందో దానిలో సంతోషంగా ఉండండి. నాకు తినడానికి అది దొరకలేదు ఇది దొరకలేదు అనుకోకండి. పప్పు రొట్టె లేదా పప్పు అన్నానికి మించిన వస్తువు ఇంకేది లేదని చెప్తున్నారు బాబా. ఎక్కువ లోభత్వం కూడా పెట్టుకోకండి అని చెప్తున్నారు బాబా. ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోకండి, అది తినాలి ఇది తినాలి. సన్యాసిలో క్యా కర్తే ఘర్ బార్ చోడ్ జంగల్ మే చలే జాతే, సన్యాసులు ఏం చేస్తారు, ఇల్లు వదిలి వదిలి అడవిల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళైతే కందమూలలే తిని ఉండేవారు ఒకప్పుడు, అంటే ఆశలు ఎక్కువ ఉండకూడదని కదా. అయితే ఇక్కడ ఇల్లు వదిలే సెల్ఫోన్ అనట్లేదు బాబా అడవిలో, కానీ ఇంట్లో ఉంటూ కూడా అనాశక్త వృత్తిలో ఉండాలి మనము. తత్వకు పరమాత్మా సమజ్ యాద్ కర్తే సమస్తే బ్రహ్మ మిలీన్ హో జంగే, పరంతు ఐసే తో హై నీ ఆత్మతో అమర్ హే. తత్వాన్నే పరమాత్మ అనుకుని జ్ఞాపకం చేస్తారు వాళ్ళు, బ్రహ్మతత్వంలో లీనమైపోతాం అనుకుంటారు, కానీ అది కరెక్ట్ కాదు అని చెప్తున్నారు బాబా. ఆత్మతో అమర్ హే లీన్ హోనేకి బాత్ నీ, ఆత్మ అమరమైనది కదా, అది ఎలా లీనమైపోతుంది, ఎక్కడైనా వెళ్ళి లీనమైపోతే చనిపోయినట్టు లెక్కకు వస్తుంది కదా ఆత్మ. కానీ ఆత్మ చావులేనటువంటిది కదా, బాకి ఆత్మ పవిత్ర అపవిత్ర బంతి చనిపోదు లీనమైపోదు ఎప్పుడు ఆత్మ. కాకపోతే అపవిత్రము పవిత్రము అని ఈ స్థితుల్లో మార్పు వస్తూ ఉంటుంది ఆత్మలో. తుమ్కో కిట్నా అచ్చా జ్ఞాన్ మిలా హే, తుమ్ హీ ప్రారబ్ధ భోక్తి ఫిర్ యే జ్ఞాన్ భూల్ జాతా హే ఫిర్ సిడి ఉత్తర్ని హోతీ, మీకు ఎంత మంచి జ్ఞానం దొరుకుతుంది కింద ఇక్కడ మీరు ప్రారంధానికి వెళ్ళిపోయాక ఈ జ్ఞానం ఇంకా మర్చిపోతారు. సత్యంగా వెళ్ళిపోయాక మెట్లు దిగడం అనేది స్టార్ట్ అవుతుంది అక్కడ నుండి అని చెప్తున్నాను బాబా. అప్ తుమ్హారీ బుద్ధి మే సర జ్ఞాన్ బయట వాహి హమ్ చౌరాసీ జనం కేసే భోగతే, ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానంకి వచ్చింది, 84 జన్మలు ఎలా అనుభవిస్తున్నాం మనము అని. ఏ పాట కబ్బీ బి కొయ్యి బంద్ నీ ఉతాయి, ఏ బనా బనాయ డ్రామా హే జో ఫెరుతా హే రేతా, ఇది తయారు చేసి చేయబడినటువంటి డ్రామా, ఇది తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా బంద్ అవ్వది పాత్ర అని చెప్తున్నారు బాబా. ఏ కైనీయ శక్తికి భగవాన్ని కప్ కేసే కహా బయట బనాయా నీ, ఏ తో చలా హీ ఆతా హే వరల్డ్ కి హిస్టరీ జగ్రఫి రిపీట్ హోతీ హీ రేతీ హే. ఇలా మనం అడగడానికి కూడా లేదు, భగవంతుడు ఈ ఆటని ఎప్పుడు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు, ఎక్కడ కూర్చొని తయారు చేశాడు ప్రశ్నే లేదు అని చెప్తున్నారు బాబా. ఈ ఆట నడుస్తూనే వస్తుంది, ఎప్పుడో తయారైపోయిన ఆట, సృష్టి యొక్క చరిత్ర భౌగోళికం రిపీట్ అవుతూనే ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇన్ బాతంకో కొయి సమస్తే హీ నీ తుమ్ జాంతే ఓ డ్రామా హమ్ డ్రామా ప్లేన్ అనుసార్ ఆయే హే అభి పెరిసే డ్రామా అనుసార్ రాజి లే రే, ఏ బాతే ఆర్ కొయి సమజ్ నీ సక్తే. బాబా చెప్తున్నారు ఈ విషయాలు ఇంకెవరికి కూడా అర్థం కానటువంటివి, తెలియనటువంటివి. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు మేము డ్రామా ప్లాన్ అనుసారమే వస్తున్నాము పైనుండి, ఇప్పుడు మళ్ళీ డ్రామా అనుసారం రాజ్యం తీసుకుంటున్నామని తెలుసుకున్నారు కదా. ఈ విషయాలు ఇంకెవరు అర్థం చేసుకోలేరు. పూజ జాతాయి డ్రామా సర్వశక్తిమాన్ హే వైశ్వర్,
బాబా ప్రశ్న అడుగుతున్నారు, డ్రామా సర్వశక్తివాన్ అంటారా ఈశ్వరుడు సర్వశక్తివంతుడా? రెండింటిలో ఎవరిది శక్తి ఎక్కువ, డ్రామాదా ఈశ్వరుందా? తోకేతే ఈశ్వర్ సర్వశక్తివాన్. ఇలా అడిగినట్లయితే ఏమంటారు మానవులు, ఈశ్వరుడే సర్వశక్తివంతుడు అని. సమస్తే ఓ సబ్ కుచ్ కర్ సక్తే, బాప్కైతే మేబీ డ్రామాకి బంధన్ మే బాందా హువా. ఈశ్వరుడు ఏదైనా చేయగలను అని అనుకుంటారు ఈశ్వరుడు సర్వశక్తివంతుడు అని. అయితే బాబా చెప్తున్నారు నేను ఏదైనా చేయగలను అనేది లేదు, నేను కూడా డ్రామాలో బందే నడవాలి. డ్రామాలో ఉంటేనే చేయగలను, నాలో శక్తి ఉన్నప్పటికీ డ్రామాలో పాత్ర లేకపోతే నేను చెయ్యలేను అని చెప్తున్నారు బాబా. అప్పుడు దేని యొక్క శక్తి ఎక్కువైంది, డ్రామాది కదా. ఈశ్వరుడు కూడా డ్రామాలో బందే నడవాల్సి వస్తుంది. పతితంకు పావన్ బనానే ముజే ఆనా పడతాయి, తుమ్ సతీజ్ఞ సుఖి బన్ జాతే హో, మై బీ జాకర్ విశ్రామీ హోతాం పరం ధామ్ మే, తుమ్ సిర్ కుల్హే చఢ్ జాతే హో, తుమ్హారే షేర్ పర్ సవారీ హే. బాబా చెప్తున్నారు పతితులను పావనంగా తయారు చేయటానికి నేను రావాల్సి వస్తుంది, మీరు సతీగంలో సుఖీగా తయారైపోతారు కదా, అప్పుడు నేను చక్కగా పరిణామానికి వెళ్ళిపోయి విశ్రాంతిలో ఉంటాను అని చెప్తున్నారు బాబా. రిటైర్డ్ అయిపోతారు బాబా, పిల్లలు సుఖీగా ఉంటే ఇంకా నిశ్చింత అయిపోతారు బాబా. నా పిల్లలు సుఖంగా ఉన్నారు కదా, ఇంకా నేను రెస్ట్ తీసుకుంటానని బాబా పరిణామానికి వెళ్ళి కూర్చుంటారు. బాబా చెప్తున్నారు ఈ విధంగా సంఘం యుగంలో వచ్చి నా తలపైన కూర్చోపెట్టుకుంటున్నాను మిమ్మల్ని అని చెప్తున్నారు బాబా. అంత గొప్పగా తయారు చేస్తున్నాను, సింహం మీద సవారీ చేసే విధంగా మీరు తయారవుతున్నారు అని చెప్తున్నారు బాబా. సతీయుగంలో వెళ్ళిపోతున్నారు కదా, అలాంటి దేవి దేవతలుగా తయారవుతున్నారు. తుమ్ జాంతే సెకండ్ బై సెకండ్ జో బీ చల్తా వో డ్రామాకి నూంద హే, తుమ్ బచ్చన్ కో కితనీ అచ్చి నాలెడ్జ్ హే, అబ్ సిర్ఫ్ బాప్ ఔర్ వర్సే కో యాద్ కరో బస్. మీరు తెలుసుకున్నారు కదా సెకండ్ బై సెకండ్ ఏదైతే జరుగుతూ ఉందో అంత డ్రామాలో ఉన్నదే జరుగుతుంది. ఎంత మంచి జ్ఞానం మీకు ఇప్పుడు దొరికింది, ఇప్పుడు కేవలం బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి బస్. కాగజ్ పెన్సిల్ ఆదికి కోయి దర్కార్ నహీ హే, బ్రహ్మ బాబాబీ పడితే ఏ తో కుచ్ రక్తే హీ నహీ, సిర్ఫ్ బాప్పో యాద్ కర్నా హే తో వర్సా మిలేగా, కిత్నా సహజే. బాబా చెప్తున్నారు ఇక్కడ ఎక్కువగా పేపరు పెన్సిలు రాసేసి శ్రమ పడిపోవలసిన అవసరం కూడా లేదు, కాపీలు తీసుకుని రాయాలి నింపాలి అనే అవసరం కూడా లేదు అని చెప్తున్నారు బాబా. బ్రహ్మ బాబా కూడా మనలాగానే చదువుకుంటున్నారు కదా శివ బాబా నుండి, ఈయన అయితే ఏమి రాసేసి శ్రమ పడిపోలేదు అని చెప్తున్నారు బాబా. ఇక్కడ శ్రమ అంతా ఏది ఉండాలంటే ఇది రాసేసి చదివేసి కంఠస్థ చేసే విషయాలు ఇక్కడ ఉండవు, కానీ కేవలం బాబాను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా వారసత్వం దొరుకుతుంది. ఇది ఆచరణలో తేవటంలో శ్రమ పడాలి అనమాట మనం. కిత్నా సహజే యాద్ సే తుమ్ ఎవర్ హెల్దీ బనింగే, ఏ హే ధారణకి బాత్. ఎంత సహజమైన విషయాలు, బాబాను జ్ఞాపకం చేయడం ద్వారా మీరు ఎవర్ హెల్దీగా సదా ఆరోగ్యంగా తయారైపోతున్నారు అని చెప్తున్నారు బాబా. ఇది ధారణ చేసుకోవాల్సిన విషయాలు, రాయడం కంటే కూడా ధారణ అవ్వాలి అంటున్నారు బాబా. రాయడం కూడా ధారణ చేసుకోవడం కోసమే రాయాలి అని చెప్తున్నారు బాబా. లిక్నేసి కా క్యా ఫాయిదా హోగా, ఏతో సబ్ వినాశ్ హో జాయేగా, పరంతు కోయి యాద్ రఖనే కే లియే లిఖతే హే, జైసే కోయి బాత్ యాద్ కర్నీ హోతే తో గాంఠ బాంధ్ దేతే హే, తుమ్ భీ గాంఠ బాంధ్ లో, శివ బాబా ఔర్ వర్సే కో యాద్ కర్నా హే. బాబా చెప్తున్నారు రాయడం వలన లాభం ఏంటి, మనం రాసుకున్న పుస్తకాలు కూడా వినాశనం అయిపోతాయి కదా అని చెప్తున్నారు బాబా. మురళిల్లో ఏదైతే ప్రింట్ కాపీలు కూడా పెట్టుకొని చదువుకుంటున్నామో ఇవి కూడాను వినాశనం అయిపోతాయి కదా, కానీ గుర్తుంచుకోవడం కోసం రాసుకుంటూ ఉంటాం మనం. ఎలాగైతే ఏదైనా విషయం గుర్తుండాలి అంటే ముడి వేసుకుంటారు, పూర్వకాలంలో కొంగు ముడి వేసేవారు, ఆ ముడి చూస్తే ఆ విషయం గుర్తొస్తుంది అన్నమాట, ముడి చేతికి తగులుతూ ఉంటాయి, అందుకని కొంగు ముడి వేసుకునేవారు అన్నమాట ఏదైనా విషయం జ్ఞాపకం ఉండాలంటే. అలాగే ఏంటంటే మనకు గుర్తుండిపోవడం కోసం మనము ఇది ఒక ముడి వేసుకోవడం అన్నమాట పుస్తకంలో రాసుకోవడము అంటే.
వినేటప్పుడు. బాబా చెప్తున్నారు మీరు కూడా ఇది ముడివేసుకోండి గుర్తుండిపోయేలాగా. ఏంటి? శివ బాబాను మరియు వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నేను అని. ఏతు బోసజ్ యోగ్ అర్థాత్ యాద్. ఇదైతే చాలా సహజం కదా, యోగము అంటే బాబా యొక్క స్మృతి. కేతే బాబా యాద్ నిహితేతి యుగ్ మీ కేసే బేటే. కొంతమంది అంటారు బాబా మీ స్మృతి నిలవడం లేదు, యోగంలో ఎలా కూర్చోవాలి మేము అని. అరే లౌకిక్ బాప్ కి యాద్ ఉడితే పెడితే చల్తే ఫిర్తే రీతి తుమ్మి సిర్ఫ్ యాద్ కరో బస్ బేడా పారే. బాబా చెప్తున్నారు అరే లౌకిక నాన్నగారు అయితే కూర్చుంటున్నా లేస్తున్నా నడుస్తున్నా తిరుగుతున్నా జ్ఞాపకం ఉంటారు కదా, జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాను అంటారా ఏంటి? ఇక్కడ కూడా కేవలం బాబాని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు. బాబా చేయలేకపోతున్నాననే ప్రశ్నే ఉండకూడదు అని చెప్తున్నారు. బాబా ప్రాక్టీస్ చేయండి, ప్రేమ అంత ఎక్కువ పెట్టుకోండి బాబా పైన. లౌకిక నాన్నగారు అంత జ్ఞాపకం ఉంటారంటే అది అటాచ్ అయిపోతాం కదా, అటాచ్మెంట్ అంత ప్రేమ. మరి బాబా మీద కూడా అంత ప్రీతి బుద్ధి పెట్టుకుంటే బాబాని జ్ఞాపకం చేయడం కూడా ఈజీ అయిపోతుంది. దీని ద్వారానే బస్ మీ నావ తీరానికి చేరుతుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా మీటే మీటే సిక్కిలదే బచ్చం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ ఆర్ గుడ్ మార్నింగ్ రూహానీ బాప్ కి రూహానీ బచ్చం కో నమస్తే. హమ్ రూహానీ బచ్చం కి రూహానీ బాప్ దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఆర్ నమస్తే. బాబా నమస్తే ధారణకి ముఖ్యసారి ఫస్ట్ పాయింట్ సుదర్శన చక్రధారి బంచౌరాసి క చక్ర బుద్ధి మే ఫిరాతే రేనా హై. స్వదర్శన చక్రధారి గతారే 84 జన్మల యొక్క చక్రం బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. స్వదర్శన చక్రధారి గతారే 84 జన్మల చక్రం బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. బేహద్ బాప్ కో యాద్ కర్ బేహద్ కా వర్సా లేనా హై పావన్ బన్నా హై. అనంతమైనటువంటి బాబాను జ్ఞాపకం చేసుకుంటూ అనంతమైన వారసత్వం తీసుకోవాలి, పావనముగా తారపాలి. అనంతమైన తండ్రి శివబాబాను జ్ఞాపకం చేసుకుంటూ అనంతమైన వారసత్వం తీసుకోవాలి, పావనముగా తారవ్వాలి. సెకండ్ పాయింట్ కిసి భీ చీజ్ కి లాలచ్ నహీ కర్నే జో మిలే ఉస్మే ఖుష్ రహనా హై. ఏ వస్తువు పైన కూడా లోభము కోరిక అనేది వెళ్ళకూడదు. ఏది లభిస్తే దానిలోనే సంతోషంగా ఉండాలి, అదే సంతోషంగా తినాలి మనం. రోటీ టుక్కడ్ ఖానా హై బాప్ కి యాద్ మే రహనా హై. దొరికిన రొట్టె ముక్కలు తినండి, బాబా స్మృతిలో ఉండండి అని చెప్తున్నారు బాబా. ఏ వస్తువు పైన కోరిక అనేది ఉండకూడదు, ఏది దొరికితే దానిలో సంతృప్తిగా ఉండాలి. రొట్టె ముక్కలు అయినా తిని ఉండండి, బాబా స్మృతిలో ఉండండి. అంటే నాకు లేదే తినడానికి అని బాధపడకండి, కోరిక పెట్టుకోకండి. కానీ బాబాను జ్ఞాపకం చేసుకుంటూ సంతోషంగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఇది ఇప్పుడు తినడానికి అన్ని మంచిగా ఉండొచ్చు, ఎవరికైతే బాబా చెప్తున్నారు ఉన్నాయన్నప్పుడు తినండి. ఈ చుట్టూ అనుకూలంగా ఉంది అంటే సౌకర్యం ఉంది తినండి. కానీ రానున్న రోజుల్లో మనకు ఇవన్నీ కూడా తినేది కూడా కష్టమయ్యే రోజులు వస్తాయి, పదార్థాలు దొరకవు. అందుకని మనం ఇది మన మనస్సు ద్వారా అటువంటి శక్తి నింపుకునే అభ్యాసం, బాబాతో ఆనందాన్ని అనుభవం చేసే అభ్యాసం చేస్తే గెంజి నీళ్లు తాగినా కూడా మనకి కడుపు నిండుగా సంతోషంగా ఉంటాం. అయ్యో ఏంటి పరిస్థితి అని మనుషులు మాదిరిగా అయ్యో అయ్యో అనేది అయిపోకుండా ఉంటుందన్నమాట. అందుకని ఆహార విషయంలో కూడా బాబా ఇది చెప్తూ ఉన్నారు, మనకు ఆసక్తి లేకుండా ఉండండి అని చెప్తున్నారు బాబా. వరదాన్ ఈరోజు వరదానము. బుద్ధి రూపీ పాం మర్యాదకి లకీర్కి అందరు రక్కనివ్వాలి, ప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. బుద్ధి రూపీ పాదాన్ని మర్యాద అనే గీత లోపలి ఉంచేటటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా శక్తిశాలిగా కండి. బుద్ధి రూపీ పాము మర్యాదకి లక్కీర్కి అందరు రక్నివ్వాలి, సర్వప్రాప్తి సంపన్న శక్తిశాలి భవ. బుద్ధి రూపీ పాదాన్ని మర్యాద అనే గీత లోపల ఉంచేటటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా శక్తిశాలిగా కండి.
जो बच्चे बुद्धि रूपी पाव जरा भी मर्यादा की लकीर से बाहर नहीं निकलते वे लकी और लगोली बन जाते। ये पिल्ले थे बुद्धि रूपी पादम कोंचम कूडा मर्यादा ने गीत नुंडी बैठक पेट्टरो। बुद्धि अने पादान्नि मर्यादा अंटे नियमालु कोन्नि बाबा मनकु मर्यादलु इच्चारु कदा, बैठ मनुष्यला मन उम कूड बाबा पिल की बैठ वालक तेड़ उड़ेला कोई मर्याद मन बाबा ने आ मर्याद ला बुद्धि अने पादम उ अट्ठावे वारे लक्की मरी लवली तैयार लक्की अंटे अदृष्टवंत लवली अंत प्रियम वारीगा तैयार बाबा को सर्वात्मलकु प्रियमैन वारिगा अयिपोतारु। उन्हें कभी कोई भी विघ्न अथवा तूफान परेशानी उदासी आनी सकते एवरैते मर्यादलने गीतलोपले उन्नी नडुचुकुंटारो बुद्धि द्वारा बैठक रारो मर्यादलने गीतनु दाटी वारिनी ये विघ्नालु तूफानलु वारिकि ये विघ्नालु तूफानलु अलसडे अनुभवं कादु उदासीनता निराश अने वो रातार बाबा यदि आती है तो समझना चाहिए कि जरूर बुद्धि रूपी पाव की लकीर से बाहर निकाला है। मन जीवित निराश निस्पृह अने वस्तु परेशानी अलजड़ी अने अंटे येमनुकोवाली तपकुंडा बुद्धि अने पादम एक्कडो मर्याद अने गीत नुंडी बैठक वच्चेसिंदी नादी अनेदी तेलुसुकोंडी। लकीर से बाहर निकलना अर्थात फकीर बनना। मर्यादा ने गीत नुंडी बैठक वच्चेस्ते ओकवेला बुद्धि द्वारा एमैपोतुंदी फकीर अयिपोतारु। लकीर नुंडी बैठक वस्ते फकीर अयिपोतारु अंटारु बाबा। लकीर अंटे रेख गीत मर्यादा ने गीत फकीर अंटे भिखारी भिखारी अयिपोवाल्सि वस्तुंदी गीत दाटी बैठक वस्ते। इसलिए कभी फकीर अर्थात मांगने वाले नहीं सर्वप्राप्ति संपन्न शक्तिशाली बनु। अंदुवल्ले एप्पुडु कूडा फकीर गा भिखारी गा अंटे अडिगे वारी गा अयिपोकंडी सर्वप्राप्ति संपन्नंगा शक्तिशालीगा तारबंडी अनि चेप्तुन्नारु बाबा। काबट्टि सर्वप्राप्ति संपन्नंगा शक्तिशालीगा మనల్ని మనం అనుభవం చేసుకోవాలంటే బాబా ఇచ్చిన మర్యాదలనే గీతలోని బుద్ధిని పూర్తిగా పెట్టి మనము జీవించాలి। కొంచెమైనా మర్యాదకు విరుద్ధంగా ఆలోచన చేసాము అంటే ఏమైపోతుంది, ఒక రకమైన నిరాశ అలజడి లేకపోతే విఘ్నము తుఫాను అలా అనిపిస్తూ ఉంటుందన్నమాట మనకు। स्लोगन जो सदा न्यारे और बाप के प्यारे है वो सेफ रहते। एवरैते सदा अतीतंगा मरियु बाबा को प्रियंगा उन्तारो वालु सुरक्षितंगा उन्तारो। देन नुंडी माय नुंडी सुरक्षितंगा उन्तारो। जो सदा न्यारे और बाप के प्यारे है वो सेफ रहते माया से। एवरैते सदा अतीतंगा मरियु बाबा को प्रियंगा उन्तारो वालु माय नुंडी सुरक्षितंगा उन्तारो। अच्छा बाबा रोज मुख्य मन को चवे आत्मा अभिमानिगा अभ्यासं चेयंडि नडुस्तू तिरुगुतू कूर्चुंटू लेस्तू कूडा दीन द्वारा चाला उन्नति जरिगेदि उंदि। दानि कोसम मुरळिलो विवरण कूडा बाबा एं चेप्पारु इदि आत्माभिमानि कावाल्सिन विषयं उंदि तप्पकुंडा इदि मनकु अवसरमैनटुवंटिदि एंदुकंटे ఆత్మీయాన్ని చేస్తుంది కదా సర్జన్ అయ్యేది డాక్టర్ అయ్యేది మరి బ్యారిస్టర్ అవ్వడం కానీ రాజా కావడం కానీ ఆత్మీయ అవుతుంది కదా శరీరం ద్వారా। కాబట్టి ఆత్మ లేకపోతే శరీరం ఏమి పోస్ట్ పొజిషన్ అనుభవించదు కదా। ఆత్మీయ అనుభవం చేస్తుంది ఇవన్నీ ఆత్మీయ కర్మలు చేస్తుంది అనేది మనం మంథన చేస్తూ ఆత్మాభిమానిగా తయారయ్యే ప్రాక్టీస్ చేయాలి। బాబా యొక్క స్మృతి యథార్థంగా ఏ పిల్లల బుద్ధిలో ఉంటుందంటే బాబాను యథార్థంగా తెలుసుకొని గుర్తించిన వారి బుద్ధిలోనే బాబా యొక్క స్మృతి ఉంటుంది। యథార్థంగా గుర్తించిన వారికి బిందు రూపంలో బాబాను జ్ఞాపకం చేయడం అనేది కష్టం అనిపించదు అని చెప్తున్నారు బాబా। చాలా బాగా జ్ఞాపకం చేస్తూ ఉంటారు వాళ్ళు ఆనందాన్ని అనుభవిస్తారు।
కానీ యదార్థంగా గుర్తించినప్పుడు ఏమవుతుంది, బిందువుని ఎలా జ్ఞాపకం చేస్తాం కష్టమైపోతుంది అంటారు వాళ్ళు. కొంచెం పెద్ద రూపంలో జ్ఞాపకం చేయాలంటేనే చేయగలుగుతాను అనేలా ఉంటుంది వారి బుద్ధికి. అందుకని బాబాను యథార్థంగా గుర్తించటము అనేది నేర్చుకోండి. మురళి వినడం ద్వారా కూడా బాబాను, మురళిని మిస్ చేయకుండా మనం వినడం ద్వారా కూడా బాబాను మనం గుర్తించగలం. బిందు అని అనుకోవడమే గుర్తించడం కాదు కదా, బిందువుని చూస్తున్నాం పరంధామంలో అంత మాత్రమే యథార్థమైన స్మృతి గుర్తించటం అని అనరు. బాబా యొక్క గుణాలను, బాబా మన పట్ల చూపిస్తున్న ప్రేమను మురళిలో శిక్షణ ఇవ్వడంలో కూడా బాబా ప్రేమ మనకు అనుభవం అవుతూ ఉంటుంది కదా. బాబా మన పట్ల బాబాకున్న బాధ్యతను, మన పట్ల బాబాకున్న చింతను, బాబా మన కోసము ఆలోచించే ఒక కళ్యాణకారి భావాలను మనం అది అర్థం చేసుకోవటం జ్ఞానం వింటూ వింటూ, అప్పుడు మనం యోగంలో కూడా వెంటనే బాబాను పట్టేసుకోగలం అన్నమాట. ఎందుకంటే బాబా భావాలను అర్థం చేసుకుంటూ మనం ఆ భావాల్లో జీవిస్తూ ఉండడం వలన సహజంగా బాబాను మనం గుర్తుపట్టగలం జ్ఞాపకం చేసుకోగానే. గుర్తుపట్టేస్తే ఎలాగ లౌకిక అమ్మా నాన్న దగ్గర పిల్లలు పట్టేసుకుంటారు, అలా మనం కూడా బాబాను పట్టేసుకుని జ్ఞాపకం చేయగలము. జ్ఞానం యొక్క సారమే ఇది. అనంతమైన తండ్రిని, వారసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నారు బాబా. స్వదర్శన చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండండి. 84 జన్మలు పూర్తయ్యి ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనేది కూడా, పావనంగా తయారవ్వాలి అని. ఇంకా తినే వస్తువుల్లో ఏ వస్తువుపైన ఎక్కువ ఆసక్తి పెట్టుకోకండి, ఉంది తినండి, లేదు దానికోసం ఆరాట పడకండి అని చెప్తున్నారు బాబా. ఏది దొరికితే దానిలోనే తృప్తిగా సంతోషంగా ఉండడం అలవాటు చేసుకోండి. పేదవాళ్ళకి ఏది ఉంటే దానిలోనే ఉంటారు, వాళ్ళు బాగానే ఉంటున్నారు బలంగా అని చెప్తున్నారు బాబా. అన్ని రకాలు గమనిక పెట్టుకొని తింటున్నారు, వాళ్ళకే ఆరోగ్యాలు ఉండడం లేదు అంటున్నారు బాబా. ధనవంతులు వాళ్ళు ఎన్నో రకాలు తింటారు, కానీ పేదవాళ్ళు ఒక గింజి అన్నం, పప్పు అన్నంతోనే ఎంత బలంగా ఉంటున్నారు. కాబట్టి మీరు బాబా స్మృతిలో ఆనందాన్ని పొందడం నేర్చుకోండి, పప్పు అన్నం తినండి, గుణగానం చెయ్యండి అని చెప్తున్నారు బాబా. బాబా యొక్క గుణగానం బుద్ధి రూపి పాదం ద్వారా ఎప్పుడు మర్యాద అనే గీత లోపలే ఉండండి, అప్పుడు సర్వప్రాప్తి సంపన్నంగా శక్తిశాలిగా తయారైపోతారు మీరు అని చెప్తున్నారు బాబా. ఎవరు సదా అతీతంగా బాబాకు ప్రియంగా ఉంటారో వాళ్ళు సురక్షితంగా ఉంటారు, ఎప్పుడు కూడా మాయా అనేక విషయాల నుండి సురక్షితంగా ఉంటారు వాళ్ళు. అచ్చా ఓం శాంతి. प्रभु पिता को हम तो अतिशय प्यार
विषय प्यारे है।